కను బాబు ఓవర్సీస్ నెట్వర్క్ ద్వారా విడుదలవుతున్న ఇప్పుడు రెడ్డి గారు స్టేజ్ మీదకి వచ్చి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ ఫిలిం మోహన్ లాల్ గారు ప్రియదర్శన్ కాంబినేషన్లో 40 సినిమాలు నిర్మించబడ్డాయి. వాటిలో 32 సినిమాలు సూపర్ డూపర్ హిట్. అందులో లేటెస్ట్ సెన్సేషన్ ఈ ఒప్పం. ఈ సినిమాని మలయాళంలో మోహన్ లాల్ గారే స్వయంగా నిర్మించారు. తెలుగులో కూడా ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిలీప్ కుమార్ గారు సమర్పకులు. మన్యంపులి వంటి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫిల్మ్ తర్వాత ఫుల్ కాంట్రాస్ట్తో బాండింగ్ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి గారు పసిపాటి ప్రాణం అన్న సినిమా చేశారు. అట్లాంటి ఆ కైండ్ ఆఫ్ జానర్ ఫిల్మ్ ఇది. ఇందులో మోహన్ లాల్ గారు అంధుడిగా అంటే గుడ్డివానిగా యాక్ట్ చేశారు. ఆయన పెర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితం పసివాడి ప్రాణం అనే ఒక సినిమాలో ఒక చిన్న పాప చిన్న పిల్లాన్ని రక్షించే క్యారెక్టర్లో చిరంజీవి గారు ఆ పాత్రను చేయడం జరిగింది. అది ఎంత పెద్ద హిట్ అయిందో, ఆ చిన్న కుర్రాన్ని రక్షించేటప్పుడు హీరో ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి ఎలా సీన్స్ అవి వర్కౌట్ అయినాయో మనకు గుర్తుంటూ ఉంటుంది. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అదే క్యారెక్టరు ఒక గుడ్డివాడు చేస్తే ఎలా ఉంటుందో చేస్తే ఆ క్యారెక్టర్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ అవుతుంది. ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్ని కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు, ఒక అద్భుతమైన నటుడు మోహన్ లాల్ గారు యాక్ట్ చేసిన సినిమా. అరే ఓం సిరి మళ్ళీ.